సంగారెడ్డి, రామచంద్రపురం, అశోక్ నగర్ గోకుల్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ, గోకుల్ యూత్ సభ్యులందరూ పెద్ద ఎత్తున యాదవ్ యుద్ధభేరి సభకు తరలివచ్చి విజయవంతం చేస్తామని అన్నారు. మదినీగూడ యాదవ సంఘం సభ్యులు శ్రీనివాస్ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, యాదవ బంధుమిత్రులతోని పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల ఐక్య వేదిక గౌరవ సలహాదారుడు బేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల ఐక్య వేదిక గౌరవ సలహాదారుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టు 13న సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే యాదవ యుద్ధ బేరి సభను విజయవంతం చేయాలని యాదవులకు, యాదవ బంధుమిత్రులకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట యాదవ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక గౌరవ సలహాదారుడు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 13న సరూర్ నగర్ గ్రౌండ్లో నిర్వహించే యాదవ యుద్ధ బేరిని విజయవంతం చేయటకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి యాదవులను ఐక్యం చేసి యాదవ హక్కుల కోసం, యాదవుల సమస్యల పరిష్కారం కోసం యాదవులందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని, మన యాదవ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయడానికి అందరూ తలలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలసాని వెంకట యాదవ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో యాదవులకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 3 లోక్సభ, 2 రాజ్యసభ సీట్లు కేటాయించాలని అన్ని పార్టీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో లాల్చా యాదవ్, శివనారాయణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సుబ్బారావు యాదవ్, దశరథ్ యాదవ్, నగేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ మరియు యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాదవుల బహిరంగ సభను విజయవంతం చేయాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా ఈ యొక్క సభకు వచ్చేసి సభను విజయవంతం చేయాలి. ఇది మన యాదవుల ఆత్మగౌరవ సభ కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ, మరి భారతదేశంలో ఉన్న యాదవులు ఏకం కావాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు దామాష పద్ధతిని యాదవులకు రావాల్సిన రాజకీయ వాట, అదేవిధంగా విద్యా సాంస్కృతిక వాట, ఇవన్నీ కూడా సామాజిక న్యాయం కోసం ఈ యొక్క సభను నిర్వహించడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ సభా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అన్ని పార్టీల అధ్యక్షులను కూడా ఈ సభకు పిలవడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా దామాష పద్ధతిన యాదవులకు రాజకీయ వాట కోసం ప్రధానమైన పార్టీలను డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై యాదవ్. జై మాధవ్. జై యాదవ్. జై మాధవ్. యాదవుల ఐక్యత. వర్ధిల్లాలి. యాదవుల ఐక్యత. వర్ధిల్లాలి. జై యాదవ్. జై యాదవ్.